మతం, జాతి, ప్రాంతం ఏ తేడా లేకుండా బత్తిని వాళ్ళు చేపమందేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన జనాలను చూస్తే నిజంగా అసలు అంత నమ్మకంతో నచ్చి మందేసుకొని వెళ్తున్నారు. ఒక చేప, బ్రతుకున్న చేపలో ఒక మందు పెట్టి, అది ఆయుర్వేదిక్ మందు, అది పెట్టి డైరెక్ట్గా మన గొంతులో వేస్తారు. దానివల్ల శ్వాసకోశ వ్యాధులు, సైనస్ లాంటివి పోతాయని చెప్పి వాళ్ళకు తరాల నుండి వస్తున్న నమ్మకంతో బత్తిని ఫ్యామిలీ వాళ్ళు కొన్ని తరాల నుండి వేస్తూ వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళది 5వ తరం, వాళ్ళు కూడా వాళ్ళ ఆచారాలను కంటిన్యూ చేస్తూ జనాలకు హెల్ప్ చేస్తున్నారు. ఇది నిజంగా హెల్ప్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళలో చాలామంది తగ్గిపోయిందన్న నమ్మకంతో అట్లా కొంతమందికి ప్రచారం అయ్యి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ చూస్తే అసలు ఎంతమంది జనాలు ఉన్నారంటే ఆ చేపల కోసం కొట్టుకుంటున్నారు. దాంతో మంచి బారిగేట్స్ పెట్టి ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఏర్పాట్లు చేసినప్పటికీ జనాలందరూ వచ్చి మీద పడ్డట్టు చేస్తున్నారు. సో అది కూడా ఏమి ఇబ్బంది అవ్వకుండా పోలీసులు అదంతా చూసుకుంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఆ చేపని లోపల మింగని వాళ్ళు చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకోసారి కూడా అవకాశం ఇస్తున్నారు. అది వాళ్ళ ఇంటి దగ్గర ఇస్తున్నారు. వాళ్ళ ఇల్లు కవాడిగూడలో ఉంటుందంట. అక్కడికి వచ్చి ఇంకో 5 రోజుల వరకు వాళ్ళు వేస్తారు. అక్కడ తీసుకోవచ్చు అని కూడా బతిని ఫ్యామిలీ వారు చెప్తున్నారు. కొన్ని లక్షల మంది వచ్చి ఉన్నారు. ఓన్లీ చేప ప్రసాదం దొరికితే చాలు అని చెప్పి వచ్చి ఉన్నారు. అయితే ఆ బతుకున్న చేప లోపలికి వెళ్ళిన తర్వాత ఏదైతే ఆయుర్వేదిక్ మందు ఉందో దాంతో పాటు వేసే మందు దాంతోనే తగ్గిపోతుందన్న చిన్న నమ్మకంతో ఇంతమంది వచ్చి ఉన్నారు. ఇక్కడ చూస్తున్నాం మనం, నా వెనకాల చూస్తున్నాం కదా, ఇక్కడ వేసే బ్లాక్ అన్నమాట. ఆ బ్లాక్ మొత్తం, అక్కడ ఉన్న బ్లాక్లో మొత్తం కొంతమంది వాలంటీర్స్ ఉన్నారు. వాళ్ళు వచ్చిన వాళ్ళకి వేస్తున్నారు. ఆ ముందు కూడా కొంచెం ముందుకు వెళ్తే అటు సైడ్ నుంచి చేపలు తీసుకొని వస్తున్నారు. ఇక్కడ చదువుకున్న వాళ్ళని, చదువుకోలేని వాళ్ళు ఏం తేడా లేదు. ఎక్కడెక్కడి నుంచో, ముంబై నుండి ఎక్కడెక్కడి నుంచో వచ్చి వేసుకొని పోతున్నారు. ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు కూడా హాస్పిటల్ నమ్మినప్పటికీ ఇది కూడా మా నమ్మకం అని చెప్పి వచ్చి వేసుకొని వెళ్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈ రోజే కాకుండా ఇంకా 5 రోజులు ఉంటుంది కాబట్టి ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి కబాడి కూడా దగ్గర ఉంటుందంట. వాళ్ళు అక్కడికి వెళ్ళి వేసుకోవాలని చెప్పి బత్తిని ఫ్యామిలీ చెప్తున్నారు. చేప మందు గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు బత్తిని ఫ్యామిలీ ఉన్నారు. హలో అండి. హలో అండి. చెప్పండి, ఎన్ని ఇయర్స్ నుండి వేస్తున్నారు? మేము 170 సంవత్సరాల నుంచి వేస్తున్నాము. నేను బత్తిని హరినాథ్ గడ వాళ్ళ కూతుర్ని మాట్లాడుతున్నా, పెద్ద కూతుర్ని మాట్లాడుతున్నాను. సో ఇది మేమనేది అసలు మా తాతల మున్నులు చెప్పిన ప్రతి మేము కంటిన్యూ చేస్తున్నారు. మా తమ్ముళ్ళు, ఈ 5th జనరేషన్ నడుస్తుంది. సో ఇది కంటిన్యూ చేస్తూ ఉన్నామండి. ఒకరికొకరికి తగ్గడం వల్ల ఒకరికొకరు చెప్పుకొని మళ్ళీ వాళ్ళు ఇంకొకరికి చెప్పి వాళ్ళ ఇక్కడికి పంపించి డాక్టర్సే కానీ ఎవరే కానీ అందరిక్కడికి వచ్చి పత్యం చేసి, పత్యం కంపల్సరీ, చేప ప్రసాదం వేసుకోవడమే కాకుండా. ఏంటి ఆ పత్యం? 45 డేస్కి మేము ఒక పేపర్ ఇస్తాము. దునియాలో చాలా ఉంటున్నాయి కానీ మేము ఇచ్చే ఐటమే తినాలి, అవి తప్ప ఇంకా ఏవి ఐటమ్ తినకూడదు. మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా ఇస్తాం, పత్యము ప్రసాదం ఇస్తాము. అవి 6 టాబ్లెట్స్ చేయాలి. 6 టాబ్లెట్స్ చేసి గాలిలో మంచిగా ఆరబెట్టి ప్రతి 15 రోజులకు పొద్దున ఒకటి రాత్రి ఒకటి, మళ్ళీ 15 రోజులకు పొద్దున ఒకటి రాత్రి ఒకటి, మళ్ళీ 15 రోజులకు పొద్దున ఒకటి రాత్రి ఒకటి, అట్లా 6 మాత్రలు 15 రోజులకు వేసుకున్న తర్వాత ఈ 45 రోజులు కూడా పత్యం అయిపోతుంది అప్పుడు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ చేప ప్రసాదమే కాకుండా కంపల్సరీ దాంతో పాటు పత్యం చేయాలి. దీంతో ఎన్ని వ్యాధులు తగ్గుతాయి? ఉబ్బసము, నీజింగ్, కొంచెము సైనస్, కొంచెము కాఫ్ తగ్గుతుంది. ఎంతమంది వస్తుంటారు జనరల్గా ప్రతి? మాకు జనరల్గా అయితే ఎప్పుడు ప్రతిసారి తగ్గనే తగ్గదు. రన్నింగ్ పబ్లిక్లో మేము ఇప్పటికీ 2 లక్షల పైన వేసాము. ఇంకా మేము రేపు 11 o'clock వరకు 6 లక్షల మంది దాకా మేము వేస్తామని చెప్పేసి మాకు ఆ నమ్మకం ఉంది. ఒకవేళ ఈరోజు మిస్ అయిన వాళ్ళకి నెక్స్ట్ ఎప్పుడైనా ఇచ్చే అవకాశం లేదు? తెల్లారి మర్నాడు కూడా మేము ఇస్తాము, ఇంటి దగ్గర ఇస్తాము. అది దూద్బోలి లేదా కబాడీ కూడా. కబాడీగూడలో కరెక్ట్గా ప్లేస్ చెప్పగలుగుతారా మా ప్రేక్షకులకి? కబాడీ కూడా ప్రాగా NTPC టవర్ దగ్గర ఇస్తామండి. అక్కడ లొకేషన్ ఉంటుంది, ఆ లొకేషన్ లో మేము చెప్తాము. ఎప్పుడు ఇస్తూ ఉంటారా? కాదండి, ఇదే మేము ఓన్లీ 3-4 రోజులే ఇస్తాము. ఎందుకంటే ఒకరు మిస్ అయినా కూడా వాళ్ళకి మళ్ళీ సంవత్సరం ఆగాల్సి వస్తుంది. ఆగాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనైనా మేము ఇచ్చేస్తాం. ఎందుకంటే మళ్ళీ 1 ఇయర్ అంటే వాళ్ళు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాం. అందుకని అక్కడ కూడా ఫ్రీగానే ఇస్తారా? డబ్బులు ఫ్రీగానే ఇస్తాం, ఇంట్లో కూడా ఫ్రీగానే ఇస్తాం, ప్రతి దగ్గర ఫ్రీగానే ఇస్తాం, ఎక్కడైనా ఫ్రీగానే ఇస్తాం. గుల్బర్గా కర్ణాటక.
ఫస్ట్ టైం ఆయా బోలి లియా అభి ఆరామ్ థ్యాంక్ యూ అమ్మా ఆప్ కిధర్ సే ఆయే శివాలయ నగర్ సే ఫస్ట్ టైం ఆయా అభి నహీ సెకండ్ టైం ఫస్ట్ టైం అచ్చా హువా అచ్చా హో గయా నార్మల్ హో గయా లేకిన్ తీన్ సాల్ పిలానా బోల్ కే ఐసా బోలే తో ఇస్లియే ఫిర్ సే ఆయే హమ్ క్యా ప్రాబ్లమ్ హై ఉస్కో వో సాన్స్ ఫూల్తా థా ఉస్కా इस आने के बाद कम हो गया। हाँ कम हो गया, पूरा कम हो गया। हॉस्पिटल को नहीं गए थे ये दाने? हॉस्पिटल को नहीं, कोई दवाई भी नहीं लिए ये पिलाने के बाद। कर्नाटक कर्नाटक अभी फर्स्ट टाइम है। फर्स्ट टाइम ताकि पोते అనుకుంటున్నారా? అనుకుంటున్నాం, చూద్దాం. మీకు ఎట్లా తెలుసు ఇక్కడికి రావాలని? మేము ఒకరి నుంచి తెలుసుకున్నాం. ఇది ప్రసాదం అంట, ఉండలు చేసి మింగాలంట రోజు కొంచెం 15 రోజులు. అమృత్సర్ పంజాబ్ సెకండ్ టైం మెడిసిన్ లియా మెడిసిన్ కాఫీ అచ్చి కాఫీ రిలీఫ్ మిలా హమే తో యాక్చువల్లీ ప్రాబ్లమ్ మేరీ వైఫ్ కో థీ ఇస్మే 80% హమే ఆరామ్ మిలా హై तो जिस किसी को भी प्रॉब्लम है वो प्लीज यहाँ पर आए और ये मेडिसिन ले, फिश प्रसादम बहुत अच्छा मेडिसिन है। किधर से आप? अमृतसर से, अमृतसर इन पंजाब। क्या प्रॉब्लम है आपको? मुझे सांस लेने में बहुत ज़्यादा प्रॉब्लम होती थी, बहुत ज़्यादा तबीयत खराब हो जाती थी। लास्ट टाइम मैंने फर्स्ट टाइम लिया है, उससे मुझे काफ़ी रिलीफ है, काफ़ी रेस्ट मिली है, तो अब मुझे वो प्रॉब्लम नहीं है। 80% से मतलब मैं प्रॉपरली हुई हूँ ठीक। तो अभी सेकेंड टाइम लिया मैंने डोज,